हेलो व्यूअर्स, वेलकम बैक टू होम किचन। मनम बासुंदीनी एला तैयार चेसुकोवालो नेर्चुकुंदाम। ई बासुंदीकि कावाल्सिन इंग्रीडियंट्स अयिते चाला तक्कुवंडी, बट दीनी प्रोसेस कोंचेम एक्कुव उंटुंदी। सो पेशेंसी तो चेसुकुंटे बासुंदी टेस्ट चाला चाला बागुंटुंदी। मरी दीनी प्रोसेस एंटो ओकसारी चूसेद्दाम। ముందుగా ఒక కడాయిలో ఒక లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాచుకోవాలి. ఇక్కడ మనం వాడే కడాయి మందంది అయి ఉండాలండి, ఎందుకంటే మనం పాలు ఎక్కువ టైం మరిగిస్తాం కాబట్టి అడుగును అంటుకోకుండా ఉంటుంది. పాలు ఇలా కలుపుకుంటూ మరిగిస్తున్నప్పుడు మనకి సైడ్స్ మలై అనేది ఫామ్ అవుతుంది. సో ఈ మీగల్ని క్లీన్ చేసుకొని మళ్ళీ పాలల్లో వేసుకోవాలి. పాలు ఇలా సగం మరిగిన తరువాత మీ వీలును బట్టి కొంచెం కుంకుమ పువ్వు లేదంటే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మాకు లాక్డౌన్ వల్ల కుంకుమ పువ్వు దొరకలేదండి, బట్ మీరు వీలైనంత వరకు కుంకుమ పువ్వుని యూజ్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే ఎల్లో ఫుడ్ కలర్ అయినా వాడచ్చు. ఇప్పుడు పాలు కొంచెం చిక్కపడేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. పాలు చిక్కబడడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం తరిగిన ఒక స్పూన్ బాదం, ఒక స్పూన్ జీడిపప్పు, ఒక స్పూన్ పిస్తా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు డ్రై ఫ్రూట్స్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మనం చేసుకునే ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే అడుగును అంటుకుపోతూ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న 2-3 నిమిషాల తర్వాత 4 స్పూన్స్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం వాడే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, బట్ మెయిన్ ప్రాసెస్ అంతా అడుగును అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, పాలు బాగా చిక్కబడ్డాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కూల్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి వేసుకొని గంటసేపు ఫ్రిజ్లో పెట్టుకొని కూల్ చేసుకోవాలి. గంట తరువాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని దీనిపైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి బాసుంది రెడీ అయిపోతుంది. ఈ బాసుందిని మనం ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి కూడా చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఈవినింగ్ టైంలో ఇలా చేసి వాళ్ళకి పెట్టండి. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ పాలు వాడుతున్నాం కాబట్టి హెల్దీ ఫుడ్ కూడా. చూసారు కదండి బాసుందిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. కొంచెం లాంగ్ ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోమ్ కిచెన్.